బాగుంది, చాలా బాగుంది, బీజిఎం సూపర్ ఉంది, లేదు బ్రో చాలా బాగుంది మూవీ మొత్తం. రజనీకాంత్ మొత్తం మూవీ అంతా రజనీకాంత్. స్టోరీ చెప్పొద్దా, స్టోరీ చెప్పొద్దా, బాగుంది బాగుంది, ఒక పోల మాట్లాడేది ఎక్సలెంట్ మూవీ, పో సూపర్ 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 అన్న, సూపర్ సూపర్ అన్న, సూపర్ హిట్ అన్న సినిమా. తమన్నా సాంగ్ ఇందులో బాగా హైలైట్ అయిందన్న, ఇది ఫైట్ సీన్స్ మాత్రం చెప్పలేము వాటి గురించి. మీరు చూడాల్సిందే సినిమా అయితే తప్పకుండా. అసలు ప్రతి దాని ప్రతి సీన్గా ఆ ఫైట్ సీన్స్ అయితే బీజేఎం కానీ ఏదైనా సరే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఒక్కదానికి. అసలు స్టోరీ హైలైట్ ఫైట్ సీన్స్, సాంగ్స్, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్. సినిమా సూపర్ అన్న, సినిమా మాత్రం సూపర్. తమన్నా సాంగ్ వేరే లెవెల్లో ఉంది. ఇది గెటప్ అయితే బాబా గెటప్. రజనీకాంత్ సార్ డైలాగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్న. ఇంకా సార్ ఇంకో 100 సినిమాలు 200 సినిమాలు తీసినా తక్కువే. సింపుల్గా కుర్రోల్లో ఉన్నాడన్న. నా ఏజ్ 23, సార్ది కూడా నాకన్నా చిన్నలో ఉన్నాడన్న సినిమాలోనే. అలా ఉన్నాడు, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్. తమన్నా ఎంట్రీ వేరేలా ఉంటుంది. సాంగ్ మాత్రం హైలైట్ అన్న, సాంగ్ మాత్రం హైలైట్. హైలైట్స్ ఇంకా సార్ గురించి చెప్పక్కర్లేదన్న. సినిమా మొత్తం చూసి మాట్లాడాల, వేరే లెవెల్. రజనీ సార్ ఇంకా వేరే లెవెల్ అన్న. సినిమా మాత్రం మూవీ మాత్రం సూపర్ ఉంది. మూవీలో ఐటమ్ సాంగ్ మాత్రం ఇంకా హైలైట్ ఉంది. రజనీకాంత్ స్లో స్టో స్టెప్స్ వేసిండు, అది సూపర్ హిట్. యాక్షన్ అది అప్పటికి మారలేదు, ఇప్పటికి మారలేదు, ఇంకా హైలైట్. అప్పటికన్నా ఇప్పటికి ఇంకా హైలైట్ ఉంది, హైలైట్ అది, ఇంకా హైలైట్ అది. మూవీ అయితే మాత్రం అదో ఫ్యాన్స్ పండుగ చూస్తున్నారు కదా, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎలా ఉందో. అయితే ఏంటంటే ఇక్కడ సినిమా చూసి గోల్ చేస్తున్నారు, చూడకుండా గోల్ చేస్తున్నారో తెలియదు కానీ కొంచెం పవర్ అయితే తగ్గలేదు. కానీ సినిమాలో స్టోరీ అయితే కొంచెం తగ్గింది, అంత ల్యాగ్గా ఉంది. స్టోరీ మిస్ అయింది, స్టోరీ బాగా మిస్ అయింది. ఒక తండ్రి కొడుకులకి మధ్య జరిగేది ఫస్ట్ హాఫ్ ఉంటే బాగుండు, సెకండ్ హాఫ్ ఏదైనా ఎలివేషన్ షాట్లు లేకపోతే ఏదో భాష స్టైల్లో ఉంటే బాగుంటుందేమో అనుకున్నాం. కానీ ఇంకా అదే ప్యాటర్న్ అదే లాక్కుని రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. అయితే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా నాకు అనిపించింది ఏంటంటే సినిమాని ఆడియన్స్ కోసం తీసినట్లేదు, ఆయన ఎవరికో కౌంటర్ ఇచ్చినట్టుగా. అంటే ఆయన కొంతమంది విమర్శించారు కదా, ఆ విమర్శలకి ఈ సినిమా రూపంలో చెప్పారేమో. మొరగని కుక్క ఉండదు, విమర్శించే నోరులో ఉండవు, అది లేని ఊరు లేదని మనకి క్లియర్ కట్గా చూపించారు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారన్నమాట. అన్ని పొలిటికల్ సెటర్సే ఉన్నాయి నాకు తెలిసి సినిమాలో. ఒక ఆడియన్స్ కావాల్సిన డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ లేకపోతే రజనీకాంత్ గారు ఫ్యాన్స్గా ఏదైతే కోరుకుంటారో ఫ్యాన్స్ అది మిస్ అయ్యి ఆయన ఎదటోళ్ళకి కౌంటర్ ఇచ్చేటట్టుగా ఉంది. కానీ సినిమా పరంగా అయితే మాత్రం కొంచెం మిస్ అయింది. అయితే మనకు ఆయన సినిమాలో తీసినా కూడా ఇప్పుడున్న గొడవల్లో కానీ ఇప్పుడున్న సెటరీకి కానీ ఇప్పుడున్న పొలిటిషన్లో కానీ ఆయన మాట్లాడడం వల్ల ఆ ప్రతిదీ కూడా కొంచెం కౌంటర్లాగే ఉంది. అయితే ఓవరాల్గా అయితే సినిమాలో రజనీకాంత్ గారి సినిమాలో సాంగ్స్ అయితే హైలైట్ ఉండే, అలాంటిది ఒకటే సాంగ్ ఉంది. ఆ సాంగ్ కూడా ఏదో కొంచెం అలాగా మనకి యూట్యూబ్లో చూసినట్టు కాకుండా షూటింగ్ పర్పస్లో సినిమాలో షూటింగ్ జరుగుతుంది, ఆ పర్పస్లో తమన్నాను చూపించడం ఇంకొంచెం ఇంకా డిసప్పాయింట్ అయిపోయాము. తమన్నా ఫ్యాన్స్ అయితే కొంచెం హట్ అవుతారేమో నాకు తెలిసి. సైడ్ రోల్ వేసారు, ఆఖరికి రజనీకాంత్ గారిని ఒక జూనియర్ ఆర్టిస్ట్లో పాడేశారు. మరి నాకు తెలిసి తమిళనాడు ఫ్యాన్స్ ఒప్పుకోరు ఎలాగైతే. మరి కామెడీ సైలెంట్ కామెడీ, డాక్టర్ సినిమా ఎలా ఉండేది అలా ఉందన్నమాట. సైలెంట్ కామెడీ లేకుండా ఉంటుంది కాబట్టి కామెడీ చాలా బాగుంది. తమన్ చెప్పక్కర్లేదు నాన్న, తమన్ అంటే ఇష్టం ఉంది. అయినా ఈ సినిమాలో చాలా బాగుంది, స్టైలిష్ రింగు రింగులు జుట్టు చాలా బాగుంది. స్టోరీ ఎయిడ్స్ ఏంటన్నా వాళ్ళ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసి ఏదో కొంచెం బంగారం గురించి ఏదో చేస్తారు, కిరీటం గురించి. అది చాలా బాగుంది, హైలైట్గా ఉంది. అది డూప్లికేట్ చేసి లాస్ట్లో వీడే దొంగ కొడుకే దొంగడని లాస్ట్లో నేను చాలా బాగుంది, కొడుకుని చంపేస్తాను అది హైలైట్. లాస్ట్లో ఏడ్చాను బాబు నేను. సూపర్ మెసేజ్ ఒకటి ఉంది, చెడ్డ వాళ్ళతో చేస్తే చెడ్డగా తయారవుతారు, చెడ్డ ఫ్రెండ్షిప్ ఉంటే చెడ్డగా తయారవుతారు. అంటే దీంట్లో ఏమున్నాయంటే వాళ్ళ కొడుకు రౌడీ కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసినాక ఆ కొడుకు కూడా ఒక స్మగ్లర్గా మారిపోయే ఛాన్స్ ఉంది. లాస్ట్లో తండ్రిని చంపడానికి వస్తాడు, తండ్రి ఎవరంటే రజనీకాంత్. లాస్ట్లో చనిపేస్తాడు,
రజనీ చంపేస్తాడు. అంటే పెద్దోడు కొడుకైనా చెడ్డోడు కొడుకైనా కూడా ఈ సమాజానికి వేస్ట్ అని చంపేస్తాడు. ఇది హైలైట్ స్టోరీ. కొత్త ఉంది, సూపర్ ఉంది. అంటే చెడ్డోడు సమాజానికి మంచోడు కాదు, అవసరం లేదు. అది మన ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఎవరి దగ్గర వేరే ఇంట్లో ఉన్నా సమాజంలో ఉన్నా పర్వాలేదు, చంపేయాలి. వద్దు, ఒకరిని వల్ల సమాజం నాశనం అవుతుంది, రాష్ట్రం నాశనం అవుతుంది. అందుకని షూట్ చేసి చంపేస్తాడు. ఇది కంటెంట్ సూపర్ ఉంది. ఫైనల్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. స్టోరీయా స్టైల్ ఎలా అనిపించింది? తగ్గిందా స్టైల్? అస్సలు తగ్గలేదు. బ్యాక్గ్రౌండ్ అనురుద్ధి బాగా తీసింది అన్న. సో మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి? హైలైట్సా చాలా ఉన్నాయన్న చెప్పాలంటే. సినిమాటోగ్రాఫర్ అసలు విజయ్ కార్తిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా తీస్తాడని చెప్పేసి. ఇంకా ముగ్గురు బాగా తీసారు అనమాట. ఇంకా చాలా బాగుంది అన్న, పోయి చూడండి. కంపల్సరీ ఇట్స్ బంపర్ హిట్ ఫర్ దిస్ ఇయర్. సో మూవీ ఈస్ వెరీ ఎక్సలెంట్, ఫుల్ ఆఫ్ మాస్ అండ్ ఫుల్ ఆఫ్ బ్లాక్ కామెడీస్ అండ్ వర్త్ టు వాచ్ దిస్ మూవీ. యా, సో డైరెక్టర్ అండ్ రజనీకాంత్ ఆల్ ది యాక్టర్స్ నెయిల్డ్ ఇట్. సో మోహన్ లాల్ హైలైట్స్ the mass, right, the Rajinism and the fight and everything is nice. So it's a full combo, I would say. So full of comedy and everything is included. It's a mass movie. ఈ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ సినిమాని. నమ్ముకునేది చూడొచ్చు. తమన్నా సాంగ్ అయితే సూపర్ అల్టిమేట్. అందులో ఇన్ఫాక్ట్ తమన్నా కంటే సునీల్ చాలా బాగా చేశారు. అందరూ ఫైట్ సీన్ రండి, మాస్ ఉన్నాయి, ఎవరు మాస్ వెళ్ళి మాస్ బ్రో అంతే. ఎవరు చెప్ అది ఒకటే సాంగ్ చాలా అండి. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఆయన ఏం చేసినా బాగానే ఉంటుందండి అంతే. స్టైల్ అంటే ఆయన రజనీకాంత్ అంటే మంచి అంటాడు. బాగుంది,